మన వరంగల్ తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్ కాకతీయుల సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది వరంగల్లో రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి వరంగల్ కోట లక్నవరం సరస్సు భోగాత జలపాతం వన్యప్రాణి అభయారణ్యం భద్రకాళి ఆలయం పాకాల సరస్సు జైన ఆలయం ముత్యాలధార జలపాతం భీమునిపాద జలపాతం మేడారం జాతర లాంటి ప్రదేశాలు మన వరంగల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం మన వరంగల్కు సంబంధించింది మన వరంగల్ కాకతీయులు నిర్మించిన కోటలు సరస్సులు దేవాలయాలకు ప్రసిద్ధి తెలంగాణలో రెండవ అతిపెద్ద విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం ఇది మన వరంగల్లో ఉంది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగగారిది మన వరంగల్లే అర్జున్ రెడ్డి ఎనిమల్ మూవీస్తో సంచలనం సృష్టించారు మన సందీప్ రెడ్డి వంగగారు అలాగే హీరోయిన్ ఈషా రెబ్బర్ది కూడా మన వరంగల్లే వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి రచయిత చంద్రబోస్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ యాక్టర్ ఆనంది లాంటి మొదలైన ప్రముఖులు మన వరంగల్కి సంబంధించిన వారే భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిది మన వరంగల్లే అలాగే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ రావు గారు కాళోజీ నారాయణరావు గారు పసనూరి రవీందర్ లాంటి గొప్ప మేధావులు పుట్టిన జిల్లా మన వరంగల్ మన వరంగల్ని ఎందరో పరిపాలించారు వారిలో మొదటగా బీటారాజా ప్రోలరాజా ప్రోళరాజ రెండవ బీట రాజ రెండవ ప్రోలరాజ రుద్రదేవ మహాదేవ గణపతి దేవ ప్రతాపరుద్ర రాణి రుద్రమాదేవి లాంటి వారు పరిపాలించారు అలాగే రాజం చాళుక్య రాజం చాళుక్యరాజం రాజం నిజాం రాజం చివరిగా వరంగల్ని పరిపాలించాయి కాకతీయుల పాలనలో వరంగల్ని ఓరగల్లు ఏకశిల నగరం లాంటి రకరకాల పేర్లతో పిలిచేవారు కాకతీయుల వంశం ఢిల్లీ సుల్తానేట్ చేతిలో ఓడిపోయినప్పుడు వరంగల్ని కొంతకాలం సుల్తాన్పూర్ అనే పేరుతో పిలిచేవారు ఆ తర్వాత ముస్నూర్ నాయకుల పాలనలో మళ్ళీ ఓరుగల్లు అని మార్చారు ఇప్పుడు మనం వరంగల్ అని పిలుస్తున్నాం హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం మన వరంగల్ వరంగల్కి అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి స్వాతంత్రానికి ముందు వరకు కూడా నిజాం పాలనలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండేది వరంగల్ ఎయిర్పోర్ట్ దేశంలోనే అతిపెద్దదిగా ఉండేది మూడు పట్టణ నగరాలైన కాచిపేట హన్మకొండ వరంగల్ని కలిపి వరంగల్ ట్రై సిటీ అని పిలుస్తారు నూట అరవై మూడవ జాతీయ రహదారి వరంగల్ గుండా వెళ్తుంది వరంగల్ రైల్వే స్టేషన్ కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్ వరంగల్ జిల్లాలో ప్రధానమైన రైల్వే స్టేషన్లు వరంగల్లో మీరు చూడవలసిన అద్భుతమైన కట్టడాలు మరియు ప్రదేశాలు వచ్చేసి రామప్ప దేవాలయం వైశాంబాల గుడి వరంగల్ కోట లక్నవరం సరస్సు భోగాత జలపాతం వన్యప్రాణి అభయారణ్యం భద్రకాళి ఆలయం పాగాల సరస్సు జైన ఆలయం ముత్యాలధార జలపాతం భీమునిపాద జలపాతం మేడారం జాతర లాంటి ప్రదేశాలు మన వరంగల్లో ఉన్నాయి మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది తెలంగాణ కుంభమేళగా మేడారం జాతరని పిలుస్తారు ప్రస్తుతం మేడారం జాతర కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లాలో అయితే ఉంది వరంగల్లో ప్రధానంగా గోదావరి నది ప్రవహిస్తుంది ఇక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం ఆధారపడతారు మన వరంగల్లో చాలా వరకు సినిమా షూటింగ్లు జరుగుతాయి చాలా సినిమా పాటల్లో కూడా మన వరంగల్ లొకేషన్స్ మనకు కనిపిస్తుంటాయి మన వరంగల్ని ఇప్పటికే ఒక జిల్లాగా మాత్రమే గుర్తిస్తారు కానీ మన వరంగల్కి గొప్ప చరిత్ర ఉంది మన వరంగల్లో ఎందరో మహానీయులు ఉన్నారు వరంగల్ ఎన్నో చారిత్రక కట్టడాలకు కోటలకు సుందరమైన ప్రదేశాలకు నదులకు నిలయం ఈ వీడియో ద్వారా మన వరంగల్ హిస్టరీ గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా వరంగల్ గురించి మీకు తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు తెలుసుకుంటారు మీది వరంగల్ జిల్లాలోని ప్రాంతం అయితే మీ ఊరు పేరు కామెంట్ చేయండి మన వరంగల్ హిస్టరీని అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం